దళితుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధును ఆవిష్కరించారని అన్నారు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మొదటి దశలో 10 కోట్లతో 100 స్కీముల్లో భాగంగా పట్టణంలోని తిప్పాపూర్ 7-8 వార్డుల్లో దళిత బంధు స్కీమ్తో ఏర్పాటు చేసిన నక్షత్ర సెంటరింగ్ వర్క్ యూనిట్ మమతా గార్మెంట్ అండ్ టైలర్ షాప్ను ఎమ్మెల్యే రమేష్ బాబు ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, అర్బన్ ఎంపీపీ బూర వజ్రమ్మ, కౌన్సిలర్ యాచనేని శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు పుల్కం రాజు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కూడా మరొక 2వ విడత దళిత బంధుల్లో కూడా ఇలాగే మన ఎమ్మెల్యే గారు అందరినీ సంప్రదించి అన్ని రకాలుగా మరి ధృవపత్రాలను స్వీకరించి న్యాయం చేస్తాడని ఆశిస్తూ మరి ఒక అవకాశం నాకు ఇచ్చినందుకు పేరు పేరున వచ్చే ఏక మొత్తంలో ఒక 10 లక్షల రూపాయలు కనుక ప్రభుత్వమే సహాయం చేస్తే వాళ్ళ కుటుంబంతో పాటు వాళ్ళ కుటుంబం ఆధారపడ్డటువంటి అందరూ అలాగే వాళ్ళు ఏదైనా యూనిట్ పెట్టుకుంటే మరి బయట కూడా నిరుద్యోగంగా ఉద్యోగంలో ఉన్నటువంటి దళితులు కానీ వేరే సామాజిక వర్గ నిరుపేదలు కానీ మరి అందరూ పనిచేసే విధంగా ఈ స్కీమ్ను పెంచుకోవడం జరిగింది. ఒక 10 లక్షల రూపాయలు ఒక లబ్ధిదారులకు రావడం అంటే చాలా చిన్న విషయం కాదు. దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా వచ్చిన స్కీమ్ ఇది. ఏ రాష్ట్రంలో లేని విధంగా కేసీఆర్ గారు దళితుల కోసం తీసుకున్న వినూత్న కార్యక్రమం దళిత బంధు. ఇది దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని, దీని ద్వారా దళితులు ఇంకొక చాలా మందికి ఉపాధి కల్పించాలని కోరుకుంటూ, అదేవిధంగా వేమ్లో నియోజకవర్గంలో దళిత బంధులో ఎటువంటి లొసుగు లేకుండా పారదర్శకంగా నిజమైన లబ్ధిదారులకు అందిస్తున్న రమేష్ బాబు గారికి హృదయపూర్వకంగా సభాముఖంగా హృదయంగా తెలియజేసుకుంటూ జాతిని ఒక ఉపాధి కలిగిస్తూ వారు కూడా 10 మందికి ఉపాధి చెప్పే విధంగా ఈ స్కీమ్ తీసుకొచ్చినటువంటి గౌరవం ముఖ్యమంత్రి గారికి, అలాగే గౌరవ మంత్రివర్యులు కేఆర్ రామారావు గారికి, మా దళిత జాతి తరఫున ప్రత్యేక వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతూనే ఈ రాష్ట్రంలో మరి లేనటువంటి పథకం, ఈ ఒక్క పథకం చాలా పథకాలు, ఈ రాష్ట్రంలో లేని పథకాలు మా రాష్ట్రంలో అమలవుతున్నాయంటే మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మన ప్రాంతంపై మన తెలంగాణ ఉన్నటువంటి వాళ్ళకు మరి ఆ ఉద్యమ సమయంలో మరి అడుగడుగునా తీరినటువంటి వ్యక్తి కాబట్టి, మా రోజుల్లో ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి కాబట్టి, మరి ఈరోజు వ్యవసాయం కానీ మరి దళిత బంధు కానీ ఇంకా అనేక రకాలైనటువంటి పథకాలు తీసుకున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మరి ఈ ప్రాంతానికి మన శాసనసభ్యులు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచి మరి అనేక అభివృద్ధి పనులు ఇప్పటికే దాదాపు ఒక 3000 కోట్ల రూపాయల పైసలకు అభివృద్ధి పథకాలు మనం చేసుకోవడం జరిగింది. మరి రాను రోజుల్లో కూడా వారి నాయకత్వంలో మరి ఇంకా ఈ యొక్క వేములవాడ పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి అందరం కోరుకుంటూ ఉన్నాను. మరి మన వేములవాడ నియోజకవర్గానికి 100 యూనిట్లు లాగా, మరి వేములవాడ టౌన్కి 15 యూనిట్లను, అంటే యూనిట్లను గౌరవ శాసనసభ్యులు గారు మరి పారదర్శకంగా ప్రతి ఒక్కరిని కూడా గుర్తించుకుంటూ రావడం జరుగుతూ ఉంది. మరి దానిలో భాగంగా మరి దశల వారీగా కూడా ప్రతి ఒక్క చోట్ల కూడా మరి యూనిట్లను ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి దీని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా దీనికి రెట్టింతలు అంటే డబుల్ 10 లక్షలు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు ఇచ్చిన వాటిని రెట్టింపు చేసుకోవాల్సింది. అంటే ఇక్కడ చూసుకున్నట్టు మమత గారు మరి 20-10 మిషన్లను చేసుకొని ఒక 20 మందికి కూడా ఉపాధి కల్పించే దిశగా కూడా వారు పోతున్నారంటే ఇదంతా మన కేసీఆర్ గారి దార్శనికత, అదే గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మనం ఇస్తున్న దళిత బంధు ద్వారానే ససరైతుంది. కాబట్టి మరి వేములవాడ దేవస్థానానికి సంబంధించి కూడా మనకు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇప్పుడు అక్కడ గుడిచేరు పనులు పూర్తయినాయి. 800 మీటర్ల పొడవున ఘాట్లు కట్టును, స్నానాలు చేసుకోవడానికి ఘాట్లు కట్టును. ఆ ఘాట్లకు తంతెలు కట్టి వచ్చే శివరాత్రి వరకు, ఎందుకంటే ఇది కూడా గోదావరి నీళ్ళే కాబట్టి వచ్చే శివరాత్రి వరకు ఆ తంతెలన్నీ పూర్తి చేసి ఆ షవర్లన్నీ పెట్టి మహిళలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి అందరూ కూడా గుడి చెరువులా ఒక కారణంలో ఎట్లయితే గుడి చెరువు చాలా మంది నా వయసు వరకు తెలుస్తుంది, మన గుండం గుడి చెరువులే ఉండే, మన గుండం గుడి చెరువులే ఉండే, మనం కూపేసి దూరం పెట్టాం కాబట్టి మళ్ళీ మనం ఘాట్లు కట్టి అక్కడికి పోవాలి. కాబట్టి వచ్చే శివరాత్రి వరకు ఖచ్చితంగా కూడా అందరూ కూడా ఆ గుడి చెరువులో
స్నానం చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కూడా మీ అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ఒక కొరత బాధగా పెట్టుకోవాలి. అందులో దళిత బంధు అనేది చాలా గొప్ప విషయం. ఒక కుటుంబానికి కాదు పది మందికి మేలు చేసే స్కీమ్ కాబట్టి మరి ఇక్కడ వేములవాడ ఎక్కడైనా మనకు దళిత సోదర సోదరులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా సహకరించాం. వాళ్ళందరూ కూడా ఆర్థికంగా కావాలని మనం వచ్చే విధంగా చేద్దాం తెలియజేస్తుంది. దళితుల అభ్యున్నతి కోసం అంటే వాళ్ళు పట్టుదల తోటి పేదరిక ముందు బయటికి రావడం కొరకు ఈ దళిత బంధు గొప్పగా సహకరి కాబట్టి ఈ పెట్టుబడి అనే సహకారం నిజంగా కూడా నైపుణ్యం ఉన్న వాళ్ళకు ఇచ్చినట్టయితే అది రెట్టింపు అవుతుంది. మన డైరీ స్కీమ్లు కూడా మనము డైరీ ఒకటో రెండు బర్రెలు ఉండి పాపం ఉన్న వాళ్ళకే అది